మొత్తానికి హీరోయిన్ సమంత కొత్త ప్రొడక్షన్ హౌస్ అయితే స్టార్ట్ చేసింది ట్రా లాలా పేరుతోని. అండ్ యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో సినిమాలకు దూరంగా ఉండి సిటాటెల్ అయితే కంప్లీట్ చేసేసింది అండ్ ఫారిన్లోనే హాలిడే వెకేషన్లో గడుపుతుంది. అండ్ తన ఇన్స్టాగ్రామ్ వేదిక పైన నేను ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తున్నాను, కొత్త వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తానని అయితే మొత్తానికి ట్రా లాలా పేరుతో ఒక న్యూ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసింది. అండ్ చాలామందికి తెలియకపోవచ్చు ట్రాలాలా అంటే ఏంటంటే, బ్రౌన్ గర్ల్ ఇన్ ద రింగ్ అనే ఒక రైమ్ ఉంటుంది చిన్నప్పుడు మనం చదువుకున్నాము, బ్రౌన్ గర్ల్ ఇన్ ద రింగ్ ట్రాలాలా. అది ఏంటంటే సౌండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అనమాట, షో మీ యువర్ మోషన్ ట్రాలాలా అని ఉంటుంది. సో దాన్ని అక్కడ నుంచి ఆ టైటిల్ని తీసుకొని ప్రొడక్షన్ హౌస్కి అయితే పెట్టేసుకుంది, లోగో కూడా డిజైన్ చేయించుకుంది. మనం సమంత ఇన్స్టా పేజ్లో అయితే చూడొచ్చు. అండ్ యశోద సినిమా తర్వాత తను ఫిజికల్గా బాగా వీక్ అయింది, అయినప్పటికీ శాకుంతలం కంప్లీట్ చేసింది, మనందరికీ తెలిసిన విషయమే అది. అండ్ ఆ మధ్యకాలంలో ఇంటర్వ్యూలో కూడా చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా సమంత అయితే ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడూ వాళ్ళ అభిమానులకు టచ్లోనే ఉంది. అండ్ ఎప్పటికప్పుడు ఫోటోలు పెడుతూ తన గురించి అన్నీ తెలియజేస్తానే ఉంది. అండ్ ఆ మధ్యకాలంలో పళని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి దీపాలు పెట్టడం చూసాము. అండ్ అలాగే కోయంబత్తూర్కి వెళ్ళింది ఈషా ఫౌండేషన్ దగ్గరికి మెడిటేషన్కి, అది కూడా చూసాము. అండ్ మోస్ట్లీ అంటే తన ప్రపంచం వేరు, ఒక రకంగా ఆనందాన్ని వెతుక్కుంటూ తిరుగుతుంది. ఇంకో పక్కన హెల్త్కి కూడా కొంచెం కండిషన్ బాగాలేకపోయినప్పటికీ కూడా ఏదో రకంగా ట్రీట్మెంట్ తీసుకుంటూ అండ్ ఏదో అట్లా గడిపేస్తుంది. అండ్ తను ఒక ప్రొడక్షన్ హౌస్ ఎప్పుడైతే అనౌన్స్ చేసిందో ఫ్యాన్స్లో కొత్త ఉత్సాహం అన్నమాట. అంటే ఇప్పుడు సమంత ప్రొడక్షన్ హౌస్లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయి, భారీ బడ్జెట్ సినిమాలు తీస్తుందా, లేకపోతే వెబ్ సిరీస్లో ఏమైనా ప్లాన్ చేస్తుందా, లేకపోతే టీవీ సీరియల్స్ ఏమైనా చేస్తుందా, లేదా షార్ట్ ఫిలిమ్స్ తీస్తుందా, సాంగ్స్ ఆల్బమ్ సాంగ్స్ తీస్తుందా అని ఇట్లా రకరకాల మంది చర్చించుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే తన ప్రొడక్షన్ హౌస్ నుంచి ఔత్సాహికులు లైక్ యూనో కొత్త బ్లడ్, ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొత్త కొత్త డైరెక్టర్ల హవా అయితే కొనసాగుతుంది మనం చూసాం, లైక్ దసరా డైరెక్టర్ కానివ్వండి, అలాగే మేం ఫేమస్ కానివ్వండి, మన బలగం కానివ్వండి, చాలా సినిమాలు, ఈవెన్ మ్యాడ్ నిన్నగాక మొన్న వచ్చిన మ్యాడ్ కానివ్వండి, ఇట్లా కొత్త కొత్త డైరెక్టర్స్ వాళ్ళ పందాన్ని చాటుకుంటూ ముందుకెళ్తున్నారు. సో అట్లాంటి వాళ్ళు ఎవరికైనా సరే సమంత కూడా అవకాశం ఇస్తుంది. అంటే ఇప్పుడు ఈవెన్ దిల్రాజు గారు ఎంకరేజ్ చేస్తున్నారు మన బలగం నుంచి. అండ్ డబ్బింగ్ సినిమాలు కొంటూ హిట్ చేస్తున్నాడు అల్లు అరవింద్ గారు. అండ్ మొన్న అల్లు అరవింద్ గారు కూడా ఒక అనౌన్స్మెంట్ చేశారు ఏమని, మా సంస్థ నుంచి కొత్త కొత్త ప్రొడ్యూసర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, మేము పరిచయం చేస్తున్నాం అని కూడా చెప్పారు. సో అట్లా సమంతకి అల్లు అరవింద్ గారు ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన కూడా పలు సందర్భాల్లో చెప్పాడు మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరంటే సమంత అని చెప్పేసి. అండ్ ఈవిడ కూడా అక్కడ శామ్ జామ్ చేసింది టాక్ షో. సో ఆ రకంగా వీళ్ళకి మంచి సన్నిహిత్యం అయితే ఉంది అండ్ వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది. సో సమంత పెట్టబోయే ఈ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్కి ఏమాత్రం తీసిపోకుండా ఉంటుంది. గీతా ఆర్ట్స్లో కూడా GA2 అని మన బన్నివాస్ గారు వీళ్ళంతా చిన్న చిన్న సినిమాలు నిర్మిస్తూ ఉంటారు. సో ఆ రకంగా చేసుకుంటూ వెళ్తుంది. అండ్ పాన్ ఇండియా రేంజ్లో కూడా తన సినిమాలు తీయగలే సత్తా కూడా సమంతకు ఉంది. ఎందుకంటే సమంతకి ఇండియా లెవెల్లో మార్కెట్ ఉంది ఆల్మోస్ట్. తన బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో, తను ప్రచారం చేసే ఈ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో నేషనల్ వైజ్గా ఎప్పుడు కూడా సమంతనే పెట్టుకున్నారు, ఎప్పుడు తీల. సో ఆ రకంగా చూసుకుంటే కంప్లీట్ మొత్తం అంటే వరల్డ్ వైడ్గా తన సినిమాల్ని రిలీజ్ చేసుకునే సత్తా ఆవిడకుంది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు తను ప్రొడక్షన్ హౌస్ పెట్టాము అంటే డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూడా కొంచెం పేరు ఉండాలి. అండ్ సమంతకి దిల్రాజు గారు ఎంత సపోర్ట్ చేస్తారో మనకు తెలుసు, శాకుంతలం టైంలో మనం చూసాము. అండ్ అలాగే అల్లు అరవింద్ గారు. సో ఇటు గీతా ఆర్ట్స్ నుంచి అటు దిల్రాజు బ్యానర్ నుంచి సపోర్ట్ ఉంది కాబట్టి తను కూడా అండ్ ఈవెన్ యూవి వాళ్ళతో కూడా తన సినిమాకైతే అడ్డంకులే ఉండవు, చాలా హ్యాపీగా రిలీజ్ చేసుకుంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నాగ చైతన్య అండ్ నాగార్జున గారు అన్నపూర్ణ బ్యానర్ పైన ఎలా అయితే చిన్న చిన్న సినిమాలు తీసి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తారో, అలాగే సమంత కూడా సినిమాలు తీస్తూ ఆ సినిమాలకు పోటీగా ఏమైనా విడుదల చేస్తుందా అనేది మాత్రం తర్వాత అయితే వేచి చూడాలి. ఏదేమైనప్పటికీ అందరూ కూడా సమంతని కంగ్రాచులేట్ చేస్తున్నారు, మనం కూడా కంగ్రాచులేట్ చేద్దాం. తన న్యూ ప్రొడక్షన్ హౌస్ ట్రా లా నుంచి మంచి మంచి సినిమాలు రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.